అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతులిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. చెడుని కోరుకునేవాడా, ఆగిపో. రమజాను ప్రారంభం అవ్వగానే ఒక దూత, మంచిని కోరుకునేవాడా సాగిపో ముందుకు వెళ్ళు అంటే మరో దూత ఈ విధంగా అంటాడు, యా బాగియ షర్రి అక్సిర్, చెడుని కోరుకునేవాడా ఆగిపో అని. అంటే మనసుల్లో చెడుని కోరే మనస్తత్వాలు కూడా ఉంటాయి గనుక అల్లాహ్ అటువంటి మనస్తత్వం నుండి మనల్ని కాపాడాలి అని మనం వేడుకోవాల్సి ఉంది. అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహ్ అలై ఈ విధంగా సెలవిచ్చాడు, పాపాలు ఎన్నైనా సరే మూడు కారణాల వల్లే అవి జరుగుతాయి. ఒకటి, అల్లాహ్ ఇతరుల మీద మనసుని లగ్నం చెయ్యడం, దీని ద్వారా షిర్క్ చోటు చేసుకుంటుంది. రెండవది, కోపోద్రేకానికి లోనవ్వడం, దీని ద్వారా దౌర్జన్యం చోటు చేసుకుంటుంది. మూడవది, కామ వాంఛకు లోనవ్వడం, దీని ద్వారా అశ్లీల విషయాలు చోటు చేసుకుంటాయి. కనుక షిర్క్ అనేది మనిషిని దౌర్జన్యం మరియు అశ్లీలం వైపు ఆహ్వానిస్తే, తౌహీద్ మరియు ఇఖ్లాస్ అనేది మనిషిని దౌర్జన్యం నుండి అశ్లీల విషయాల నుండి పట్టి ఆపుతుంది. కనుక అల్లాహ్ సుబ్హాన తల తన దాసుల గురించి తెలియచు చెప్పిన మాట, వల్లదీన లా యదూన మా అల్లాహ్ ఇలాహన్ ఆఖర్, వారు ఎవరు అంటే తన ప్రభువుతో పాటు మరెవ్వరిని వారు ఆరాధులుగా కొలవరు. రెండో గుణం తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హాన తల జబర్, వలా యక్తులూన నఫ్స్ అల్లతీ హర్రమ అల్లాహ్ ఇల్లా బిల్హక్, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని వారు అన్యాయంగా హతమార్చరు. మూడో గుణం గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హాన తల అంటాడు, వలా యజ్నూన్, వారు వ్యభిచారానికి ఒడిగట్టరు. కనుక అభిమాన సోదరులారా, రమజాను మాసం పుణ్యకాలం గనక పాపాలకి దూరంగా మసులుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉంది. పుణ్యాలు సంపాదించుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రతిరోజు తన చెయ్యిని చాచి రాత్రి తప్పు చేసినవాడు పగలు పశ్చాత్తాపం చెందాలని, పగలు పాపం చేసినవాడు రాత్రికి పశ్చాత్తాపం చెందాలని కోరుతూనే ఉంటాడు. ఇది సూర్యుడు పడమర నుండి ఉదయించేంత వరకు జరుగుతూనే ఉంటుంది. అల్లాహ్ మన్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మన్నింపు వేడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఆత్మ సమీక్ష మనందరిలో బయలుదేరాల్సి ఉంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు.